మీరు అందరు అంటుంటారు సక్సెస్ పెట్టుకోవాలా సక్సెస్ పెట్టుకోవాలి, కానీ సక్సెస్ అనేది మేము చేరుకుంటాం, కానీ చేరుకున్నప్పుడు ఒక నెగ్లిజెన్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. ఆ నెగ్లిజెన్స్ రాకుండా ఏం చేయాలి సార్? ఎస్, సక్సెస్ అన్నది ఏంటంటే మీ ఒక సినిమాలో డైలాగ్ అనుకుంటాను, సక్సెస్ ఈజ్ అ ప్రాసెస్ అండ్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. ఆ డైలాగ్ ఒకటి ఎవరో చెప్పారు నాకు, మన నేను సినిమాలు తక్కువ చూస్తాను కానీ. అంటే ఇదేంటంటే కంటిన్యూస్గా వెళ్ళాలి. చాలామంది ఏమనుకుంటారు, మేము సివిల్ సర్వీసెస్ సాధించాలి అనుకుంటారు, కానీ సివిల్ సర్వీసెస్ సాధించిన తర్వాత ఏదైతే జీల్ అండ్ ఎంతూజియాజం ఉంటుందో ఆ తర్వాత ఉండదు, అదే నీ ప్రశ్న కదా. అక్కడి వరకు సక్సెస్ వచ్చేంత వరకు ఉంటాం, కానీ ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా సాధించేసాంలే అనుకొని ఆ తర్వాత జీవనాన్ని మనం. మొన్న కాకినాడలో చదివిన ఒక అబ్బాయి ఐఏఎస్ తెచ్చుకొని గుజరాత్లో అరెస్ట్ అయ్యాడు. అంటే అది సాధించే వరకు బ్రహ్మాండంగా చేశాడు, ఆ తర్వాత ఇవన్నీ కూడా మర్చిపోయాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం జీవితం ముగించే వరకు కూడా మన విధానాలు ఏవైతే ఉన్నాయో అవే విధానాలుగా మనం ముందుకు వెళితే ఈ సక్సెస్ అన్నది మనం ఎప్పుడు కూడా మనల్ని ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే ఇట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి ఎప్పుడు కూడా సక్సెస్ గురించి కాదు, ఎక్సలెన్స్ గురించి ట్రై చేయండి అని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఆల్వేస్ ట్రై ఫర్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ ఎప్పుడైతే మనలో ఉంటుందో సక్సెస్ మన వెనకాల పరిగెడుతుంటుంది. మనం వెళ్ళి మైక్రోసాఫ్ట్కి అప్లై చేసుకోవడం కాదు, మైక్రోసాఫ్ట్ నీకు అప్లై చేసుకోవాలి. అది ఎక్సలెన్స్ క్రియేట్ చేస్తే అది వీల్ అవుతుంది అన్నమాట. ఆల్వేస్ ట్రై టు క్రియేట్ ఎక్సలెన్స్ అరౌండ్ యూ. సక్సెస్ ఈజ్ బౌండ్ టు కమ్, ఇట్స్ అ బై ప్రోడక్ట్. ఓకే.